ప్రేక్షకులకు నమస్కారం. వరంగల్ టీవీ రంజాన్ సందర్భంగా హరీష్ హలీంపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి గతంలో ప్రసారం చేసిన సంగతి మీకు తెలుసు. చాలామంది ఫోన్ చేసి తర్వాత కామెంట్ బాక్సుల్లో చెప్తున్నది ఏమిటంటే, హరీష్ హలీము తయారీ విధానంలో ఉండేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నంతా చూపించారు. వరంగల్లో ఫేమస్ హలీం ఎక్కడ దొరుకుతుంది, ఫేమస్ హరీష్ ఎక్కడ దొరుకుతుంది, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి అన్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇవ్వడం జరిగింది. చాలామంది హనుమకొండ సెంటర్లో ఎక్కడ దొరుకుతుంది అన్నారు. ఈరోజు హనుమకొండలో హోటల్ శ్రేయ, ఇది హనుమకొండ బస్ స్టాండ్కి చాలా పక్కనే ఉన్నటువంటి హోటలు. దాదాపు ఒక 500 మీటర్స్ దూరం కూడా లేదు. ఇక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు కేవలం వరంగల్, హనుమకొండ, కాజీపేట కాకుండా తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి కూడా ఇక్కడ నుండి వెళ్ళడానికి కొన్ని 100 బస్సులు తిరుగుతుంటాయి. అలాగే ఇది ఒక ప్రధానమైనటువంటి కూడలి కూడా. ఇక్కడ బట్టల దుకాణాలు ఉన్నాయి, తర్వాత నగల దుకాణాలు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, వెనకాల కూడా ఒక డాక్టర్స్ కాంప్లెక్స్లు అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మంచి చౌరస్తా అన్నమాట, ఒక చాలా జంక్షన్ అని చెప్పొచ్చు. అశోక థియేటర్ పక్క నుండి కనుక మనం వచ్చినట్టయితే, అశోక థియేటర్ పక్క నుండి జస్ట్ ఒక 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి శ్రేయ ఉంది. ఆ శ్రేయలో రంజాన్ సందర్భంగా వీళ్ళు రంజాన్ ముబారక్ అంటూ మనం అక్కడ ఫ్లెక్స్లో చూడొచ్చు. చాలా చక్కగా వాళ్ళు దాన్ని డిజైన్ చేసి పెట్టడం జరిగింది. హోటల్ శ్రేయ రంజాన్ స్పెషల్, రంజాన్ ముబారక్ అని, మీద హరీష్, కింద హలీము, తర్వాత ఎంజాయ్ అథెంటిక్ హరీష్ అండ్ హలీము స్వీట్ అని ఒక మంచి డిస్ప్లేలో పెట్టడం జరిగింది. అలాగే పక్కన కౌంటర్, తర్వాత శ్రేయ హోటల్ ఏంటంటే, ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఈ హరీష్ హలీం అనేటటువంటి దాన్ని ఇక్కడ వాళ్ళ శ్రేయోభిలాషులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ రెగ్యులర్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోరిక మీద ఈసారి మొదటిసారిగా పెట్టడం జరిగింది. మరి మనం చూస్తున్నాం, టోపీ పెట్టుకొని హరీష్ కూర్చున్నారు. అస్సలాము అలైకుం. సో హరీష్ హలీము తయారు చేసినటువంటి మొహమ్మద్ అబ్దుల్ సమీర్ గారు ఇక్కడ మనకి కూర్చొని కనబడుతున్నారు. సమీర్ గారితో మనం మాట్లాడదాం. అస్సలాము అలైకుం సమీర్ భాయ్. వాలేకుం అస్సలాం, ఖైరియత్? అల్హమ్దులిల్లాహ్. కైసే చల్ రహే రోజే ఆప్కే? జీ అల్హమ్దులిల్లాహ్, రోజోం కి తక్లీఫ్ తో చల్ రహీ అల్హమ్దులిల్లాహ్. ధూప్ గర్మీ ఔర్ యే భట్టీ పే కామ్ కర్నా, ఫిర్ భీ చల్ రహే అల్లాహ్ కే ఫజ్ల ఓ కరమ్ సే. చలియే సుబాన్ అల్లాహ్. ఆప్ తెలుగు మే బాత్ కర్ సక్తే? యా ఆఫ్ కోర్స్. అచ్చా, బడీ ఖుషీ కి బాత్ హై. చాలా మంది అంటుంటారు ఈ హరీష్ హలీమ్ ఎలా తయారు చేస్తారండి అని, చాలా మందికి అనుమానం ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేస్తారు ఒకసారి చెప్పండి మీరు. హరీష్ హలీమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. హరీష్ వచ్చేసి చికెన్ తోనే తయారు చేస్తారు, హలీమ్ వచ్చేసి మటన్ అంటే మేక గోట్. హలీమ్ లోపల గోష్ కావల్తే గోష్కు ఉబాలితే లో అందర్ కి రవ్వ ఇస్మే దాల్కే మిలాకే మాడతాయి డైరెక్ట్. రవ్వ అంటే ఏం? రవ్వ నాటు రవ్వ సార్, నాటు రవ్వ. లోపల హలీమ్ రెండు తయారు చేసే విధానం ఒకటేనా? విధానం ఒకటి కాదు, హరీస్ మసాలాస్ చేంజ్ కర్నే కా రహతా ఉస్మే. హలీమ్ కా మసాలా అలగ్ రహతా, హరీస్ కా మసాలా అలగ్ రహతా. హలీమ్ మే క్యా మసాలా డాల్తే? హలీమ్ మే అభి భయ్యా కో మాలూమ్ వో మసాలా మై ఖాలీ భయ్యా కే హాత్ కే నీచే హూ, మాస్టర్ నహీ హూ. చలియే, బడీ ఖుషీ కీ బాత్ హై. జీ కితనే ఘంటే బనాతే హై ఆప్ లోగ్? मैक्स 3-4 आवर्स होया था. 3-4 घंटे में बन जाता जी. 3-4 घंटे में. श्रेया में पहली बार लगाया? हाँ, श्रेया में फर्स्ट ईयर है. जी जी, फर्स्ट ईयर अभी चल रहा है, अल्हम्दुलिल्लाह चल रहा है. जितना समझे थे उतना गिरा का रहा? हाँ जी, आ रहा अल्हम्दुलिल्लाह. गिरा क्या बोल रहा? गिरा क्या बोल रहा, टेस्ट अच्छा है बोल के बोल रहा. खाए तो फिर आ रहा हूँ सर, टेस्ट जबरदस्त है. पूरे वरंगल में भी खाए हम लोग, अलग अलग टेस्ट दिख रहा हर हर जगह का, लेकिन यहाँ का टेस्ट अच्छा है बोल के पब्लिक रिव्यू भी अच्छा आ रहा, और सार भी अच्छा कोशिश कर रहे हैं पब्लिक के लिए, और हम भी हमारे तरफ से 100% देंगे पब्लिक को इंशाल्लाह आइंदा साल भी. आपके पास दाम कितना है, हरीश का दाम कितना है? हरीश का दाम देखिए सर, 100 रुपये है, और हलीम का 150 रुपये है. क्यों वरंगल में दूसरी जगह पे 70-80 रुपये में बेच? हाँ, 70-80 का दाम अलग है और हमारा दाम अलग है. हमारा दाम ज़्यादा क्यों है, लेकिन ये ओरिजिनल इंग्रीडियंट्स डाल के बना रहे हम लोग. पूरा प्योर घी, चिकन क्यों नहीं होता, रवा क्यों नहीं होता, पूरा ओरिजिनल है अपने पास. अब वो पतली बनाकर बेचना, वो प्लेट में पानी वानी, वो सब कुछ बिना पूरा घट रही थी, जबरदस्त रहता अपना टेस्ट. सो मार्केट लो उन्ने 20 धर कंटे वीलो एंटेंटे 20-30 रुपये लेको होती इसको उठना रो మార్కెట్ లో 70 రూపాయలు 80 రూపాయలకు కూడా మనకి హరీష్ దొరుకుతుంది, హలీం కూడా 100 రూపాయల వరకు దొరుకుతుంది. కానీ హోటల్ శ్రేయాలో 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఎందుకు 100 రూపాయలకు అమ్ముతున్నారు అని వరంగల్ టీవీ అడిగినప్పుడు ఏమన్నారంటే, వేరే చోట వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్, మసాలాలు కానివ్వండి, ఇతరాత్రాలు కానివ్వండి, దానికి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్, అంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి మేము
పర్ఫెక్ట్ ఐటమ్స్ వాడుతున్నాం కాబట్టి రేటు కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాం, వేరే వాటితో మాకు పోలిక లేదంటున్నారు. అలాగే మాస్టర్ కూడా మనతో కూర్చొని ఉన్నారు, వారితో కూడా మనం ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడదాం. సల్మాన్ గారితో మనం ఒక నిమిషం మాట్లాడదాం. అస్సలాము అలైకుమ్ సల్మాన్ భాయ్. వాలైకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ఖైరియత్ అల్హమ్దులిల్లాహ్, రంజాన్ ముబారక్ ఆప్కు. సల్మాన్ భాయ్, ఏ హరీస్ ఔర్ హలీమ్ మే ఫరక్ క్యా హై ఔర్ కైసా బనాతే హై? హరీస్ కైసా బనాతే హై, హలీమ్ కైసా బనాతే హై? ఇస్మే క్యా క్యా మసాలే డాల్తే హై, కిత్ని దేర్ బనాతే హై? ये हरीश जो है चिकन से बनाते हैं और हलीम हरीश जो है चिकन से बनाते हैं, हलीम जो है मटन से बनाते हैं और इसमें कई किस्म के मसाले लगते हैं. ख़ास तौर हमारा सामान जो भी है हैदराबाद से आता, एक्सपोर्ट जो भी हलीम हरीश बनाने का हमारे पास. देखो एक नाटवा है, चिकन है, उसके मसाले पोटली मसाला वगैरह वगैरह. सलमान भाई, आप कितने साल से बना रही है? तकरीबन मेरे को ये फील्ड में आके 12 साल हो गया. अल्हम्दुलिल्लाह, अभी तो 3 साल से होटल फील्ड का हूँ. उससे पहले तो पूरे फंक्शन हॉलों में, इधर उधर पार्टीज में बनाने का काम चलता, कॉलेजेस में, पार्टीज में, दावतों में, शादियों में, हर जगह. माशाल्लाह अब तक तो 3 साल हो गया हरीश का. अच्छा सलमान भाई, ये बताइए यहाँ पे लोग आके बैठ के खाना पसंद कर रहे हैं या पे ऑनलाइन में ऑर्डर ज़्यादा जा रहे हैं? ऑनलाइन का भी चल रहा सर, 50% वो है, 50% ये है, दोनों भी आधा आधा चल रहा. సో మనం చెప్పుకున్నాం శ్రేయాలో సగం ఆన్లైన్లో, తర్వాత సగం మంది కస్టమర్స్ కూర్చొని తింటున్నారని చెప్పేసి సంతోష్ శ్రీనివాస్ ఇద్దరు జొమాటో నుండి రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ని తీసుకెళ్ళి కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. ముందు సంతోష్తో మనం మాట్లాడదాం. సంతోష్, శ్రేయాలో దాదాపుగా రోజు ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి మీకు? నాకు ఒక 10-12 వస్తాయండి. ఏ ఏ ఏరియాస్ నుండి వస్తున్నాయి? ఎక్కువ ఎన్జిఓస్ కాలనీ, కిడ్స్, చుట్టుపక్కల ఎన్ఐటి వాళ్ళు, పిల్లలు, పిల్లల కోసం ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు, క్వాలిటీ కోసం ప్రిఫర్ చేసేవాళ్ళు ఇందులో ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. ఇప్పుడు మామూలుగా వేరే చోట అయితే మనకి 80-70 రూపాయలు కూడా ఉంది కదా, శ్రేయాలో 100 రూపాయలు అంటున్నారు, అయినప్పటికీ శ్రేయాకి ఎక్కువ ఎందుకు వస్తున్నారు? డిఫరెన్స్ ఏంటంటే అందరూ క్వాంటిటీ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, క్వాలిటీ చూసేవాళ్ళు ఇప్పుడు ఈ రోజులలో హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ క్వాలిటీకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతున్నది. శ్రేయాలో సర్వీస్ ఎలా ఉంది? సర్వీస్ వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళు పర్ఫెక్ట్ చేస్తారండి. మేము పోయి కేఓటి అని ఉంటుంది, అక్కడ కేఓటి తీసుకొని రాగానే వీళ్ళు వితిన్ 1-2 మినిట్స్లో మాకు డెలివరీ ఇచ్చేస్తారు వీళ్ళు. ఓకే గ్రేట్. ఇప్పుడు శ్రీనివాస్ కూడా ఇక్కడే ఉన్నారు. శ్రీనివాస్, డైలీ మీరు ఎన్ని ఇస్తుంటారు? నేను ఒక 10-15 ఇస్తాను సార్ ఇక్కడ నుంచి. ఏ ఏరియాస్ ఉన్నాయి ఎక్కువగా? నాకు ఎక్కువ అంటే ఇక్కడ లోకల్ కాకాజీ కాలనీ నుంచి వస్తాయి సార్ ఎక్కువ. కాకాజీ కాలనీ, గోపాల్పూర్ ఏరియా, రెడ్డి కాలనీ, ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 5-10 వరకు 3 ఏరియాస్ నుంచి నేను చేసేది అయితే. సర్వీస్ ఓకే సార్, వితిన్ 5 మినిట్స్ సార్, 5 మినిట్స్ లోపే ఇస్తారు. హ్యాపీ సార్. సో ఇది జొమాటో నుండి సర్వీస్ చేస్తున్నటువంటి పిల్లలిద్దరూ మనకు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, కేఓటి వాళ్ళు ఇచ్చిన తర్వాత కేవలం 2-3 నిమిషాలు ఇస్తారంటున్నారు. వీళ్ళు ఇచ్చేటటువంటి ఏరియా కూడా గోపాలపురం, ఎన్ఐటి, కాకాజీ కాలనీ, చాలా దూర దూర ప్రాంతాలకు కూడా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. తర్వాత మనకి ఇంకొక భాయ్ సాబు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హరీష్ తింటున్నారు. వారు మనల్ని చూసి మాట్లాడుకుంటూ తినుకుంటూ వచ్చేసారు. అస్సలాము అలైకుమ్. వాలైకుమ్ సలాం. కైసా హరీష్? హరీష్ తో అచ్చా హై, బడియా హై, బహుత్ అచ్చా హై, టేస్ట్ అచ్చా హై, ఔర్ క్వాంటిటీ క్వాలిటీ జో భీ హై సబ్సే అలగ్ హై. పూరే వరంగల్ మే దేఖో హర్ జగా పతలా పతలా మిల్తా, మరి యహాన్ శ్రేయా హోటల్ మే దేఖో అప్నే కో క్వాలిటీ క్వాంటిటీ ఔర్ మోటా మోటా ఆ రహా హరీష్, ఔర్ సఫిషియెంట్ దే రే, కమ్ ప్రైస్ మే ఔర్ నెగోషియబుల్ ప్రైస్ మే, అచ్చా సఫిషియెంట్ ప్రైస్ మే అచ్చా దే రే, క్వాలిటీ అచ్చా హై ఔర్ సర్వీస్ భీ అచ్చా హై, మెయింటెనెన్స్ భీ అచ్చా హై, నీట్నెస్ భీ అచ్చా హై, మేరే కో సాటిస్ఫైడ్. అచ్చా షాయద్ ఆప్ పహలే భీ ఖాయే హోంగే కహీన్ దూసరీ పహలే దూసరీ జగా ఖాయా హమార దూసరీ ఐసా నహీ దిఖా మేరే కో జీ, ఔర్ మే వో చీజ్ మే సాటిస్ఫై భీ నహీ హూం. क्या है, पतला पतला रहता हरीश सब जगह, वरंगल में पतला पतला रहता, लेकिन श्रेया होटल में देखो अपने को क्वांटिटी जो है इसका, क्वालिटी जो है मोटा वाला दे रहे और अच्छा दे रहे, अच्छा दिखा मेरे को. चलिए ये बात है. తర్వాత ఇక్కడ తింటున్నటువంటి మిత్రుడు కూడా వరంగల్లో కూడా చాలా చోట్ల నేను తిన్నాను, కానీ శ్రేయాలో మాత్రం పర్ఫెక్ట్, యమ్మీ, బ్రహ్మాండమైన టేస్ట్ ఉందంటున్నారు. సో మీరు కూడా వచ్చి శ్రేయాని ఎంజాయ్ చేయండి. నిజంగా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నటువంటి హోటల్ శ్రేయా. ఇది బస్ స్టాండ్కి చాలా పక్కన ఉంది, హనంకొండ బస్ స్టాండ్కి. తర్వాత అశోక టాకీస్ దగ్గర నుండి కూడా జస్ట్ ఇట్స్ వాకబుల్ డిస్టెన్స్. ముందు ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది, పక్కన 2 పెద్ద పెద్ద బట్టల దుకాణాలు ఉన్నాయి, బంగారం దుకాణాలు కూడా ఉన్నాయి, షాపింగ్ చేయొచ్చు. శ్రేయాలో హరీష్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓవర్ టు స్టూడియో.